ముఖ్యంగా పొత్తుల గురించి మనందరం కలిపి ఒకటే మాట మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను ఒక్కడి కూర్చొని నిర్ణయం మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు నా మీద పెట్టేసినందుకు పొత్తుల గురించి. నేను ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ తోటి పొత్తులో ఉన్నాం, అలాగే రకరకాల పార్టీలు మన పొత్తు కోరుకోవచ్చు, అలాగే అది వారి మైండ్గా మనండి ఏదన్నా దానికి ఏ పేరైనా పెట్టుకోండి. కానీ దయచేసి మనం మటుకు అందరం కలిపి ఒకటే మాట మాట్లాడదాం. ముందు మనం సంస్థాగత నిర్మాణం మీద దృష్టి సారిద్దాం. బయట పార్టీలు మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, విమర్శించే వాళ్ళు విమర్శిస్తుంటారు, కానీ మన మటుకు దృష్టి పెట్టాల్సింది మన సంస్థాగత నిర్మాణం. మన బలం పూర్తిగా పుంజుకున్న తర్వాత అప్పుడు మనందరి మీ అందరి ఆలోచనలు తీసుకొని ప్రతి జన సైనికుడిది, ప్రతి వీర మహిళది, ప్రతి పెద్ద నాయకులది, జిల్లా స్థాయి నాయకులు అందరి ఆలోచనలను తీసుకునే మనం ముందుకెళ్తాం తప్ప ఈ పొత్తుల విషయంలో ఇది నేను ఒక్కడిగా సింగిల్ హ్యాండెడ్గా నేను తీసుకునే విషయం కాదు. ఇది పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ ఆమోదయోగ్యంగా తీసుకెళ్తే దాన్ని బట్టి ఆలోచిద్దాం తప్ప ఈ లోపు మటుకు దయచేసి ఎవరు వ్యక్తిగతంగా ఒక మాట అన్న వాళ్ళు ఆడే మైండ్ గేమ్స్కి మీరు దయచేసి దీంట్లో పావులు కావకండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది సమయం వచ్చినప్పుడు అన్నీ నేను మాట్లాడతాను. ముందుగా రావడానికంటే ముందు మనం పూర్తి స్థాయి సంస్థాగత నిర్మాణం దృష్టి సారించాలని ప్రతి ఒక్కరిని పేరున కోరుకుంటున్నాను. అలాగే మిగతా ప్రతి జాబ్ క్యాలెండర్ మీద కానీ వీటన్నిటి మీద కానీ నాకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ఈ పండగ తర్వాత అన్ని సమస్యల్లో హరిప్రసాద్ గారికి కూడా నాకు నోట్ ఇచ్చారు. సో దీన్ని ఒక దృష్టిలో పెట్టుకొని ఒక పూర్తి స్థాయి ప్రజల పక్షాన్ని వహించి ఏ సమస్యలు ఉందో ఆ సమస్యలను ఎలా ముందుకు తీసుకెళ్తాం, ప్రజాక్షేత్రం ఎలా ముందుకెళ్దాం అనేది 14 తర్వాత మనందరం ఒక సమావేశం జరిపి దాన్ని బట్టి ముందుకు తీసుకెళ్దాం ఆలోచన తెలియజేసుకుంటాం. మీ అందరికీ ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ క్రియాశీలక సభ్యత్వం పోయిన సంవత్సరం మనం ప్రారంభించినప్పుడు చాలా అత్యంత ఉత్సాహంతో చేశారు. అలాగే మెంబర్షిప్ అయిపోయిన తర్వాత కూడా సంవత్సరం దాటిన తర్వాత వెంటనే మళ్ళీ నేను 1 కోటి రూపాయలు నిధులు నేను పార్టీకి ఇచ్చి దానిని ఈ గ్యాప్లో మెంబర్స్ మళ్ళీ వాళ్ళని ఇబ్బంది కట్టద్దు నేను కట్టేస్తాను అందరి తరపున అని చెప్పి నేను ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఈసారి ఎప్పుడు నా వంతు సహాయం నేను పార్టీ మన జన సైనికుల కోసం మన క్రియాశీల కార్యవర్గం కోసం నేను ఎప్పుడూ అండగానే ఉంటాను వ్యక్తిగతంగా కూడా. అలాగే మీరు ఈ డ్రైవ్ని ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని మరింత ఇప్పుడు మండల స్థాయి దాదాపు 403 మండల అధ్యక్షులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ సహాయ సహకారాలతోటి మరింత యాక్టివ్గా క్రియాశీలక సభ్యత్వాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇంతవరకు ఏ భారతదేశం ఏ పార్టీ కూడా సభ్యుల్ని క్రియాశీలక సభ్యులు ఇంత జాగ్రత్తగా కాపాడుకుంది లేదు, మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనకు చాలా అవసరమైన మన గుండెలు పెట్టుకోవాల్సిన వాళ్ళు, మన కోసం నిలబడ్డ వ్యక్తులు అందరూ. అందుకని వీరికోసం సంపూర్ణంగా మనం మద్దతు తీసుకుంటూ వారికి సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈ సభ్యత్వ ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని మీరు మరింత బలంగా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ పండగ తర్వాత మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరి సలహాలు సూచనలన్నీ రాసుకొని ఉన్నాను. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నా ఆలోచన ఏదని చెప్పి ఇంకొక కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకున్న తర్వాత పండగ తర్వాత దాని మీద ఎలా అలా కలవాలి అనేది నేను కొంచెం యాక్టివ్గా, అలాగే 13 జిల్లాలు పర్యటన ఎలా ఉండాలి, అలాగే ప్రతి నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలా పర్యటన జరపాలి, వీటన్నిటి మీద నాకు ఒక సమగ్రమైన అవగాహన ఉంది. వీటితో ఈ ఐడియాస్ వీటి ఆలోచన వీటి మీద పంచుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తాను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.